నేను మా విలేకరు సోదరులు కూడా అదే అడుగుతుంటాను. ఇప్పుడైనా ఎవరైనా మాట్లాడినప్పుడు మీరు ఏదో వాళ్ళు మాట్లాడారు మీరు రాసాం, మీరు ఏమన్నా చెప్తే మీరు కూడా రాస్తాం అనకుండా ఆ రాసిన చెప్పినటువంటి విషయాలు ఎంతవరకు సహేతుకంగా ఉన్నటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇదేలా మాకు నా ముందు మాట్లాడిన బాబు కూడా మాట తప్పు మాట్లాడాడు. ఇది 1977 ఏర్పడింది బాపట్ల జిల్లా. 1977 ఏర్పడిన మొట్టమొదటి జిల్లా బాపట్ల జిల్లా. అంతకుముందు మనం ఒంగోలులో ఉన్నాం. బాపట్ల పార్లమెంట్ జిల్లా కాదు సారీ, బాపట్ల పార్లమెంట్ హెడ్ క్వార్టర్గా బాపట్ల పార్లమెంట్ ఏర్పడింది 1977. 1977 నుంచి పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్నటువంటి పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి బాపట్ల మన పురదృష్టం జేడీసీ గారు దీన్ని ఎస్సీ రిజర్వ్ చేయాలని, నెల్లూరుని ఓసీ కింద మార్చడం కోసం, నెల్లూరు రిజర్వ్ గా ఉన్నటువంటి బాపట్ల మార్చడం కోసం సంతనోత్తర కూడా బాపట్ల కలిపి పొన్నూరుని తీసుకువెళ్ళి గుంటూరు కలిపి, లేకపోతే ఏమైందంటే ఈరోజు పొన్నూరుతో కలిపినటువంటి ఒక బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం బాపట్ల జిల్లాగా ఏర్పడింది. ఇది ఒక చారిత్రక తప్పిదంగా మనం కావాలంటే మాట్లాడుకోవచ్చు. గత అనుభవం మీరు పొరపాటు జరిగింది ఆ పూట మేమేదో మా వ్యక్తిగత అవసరాల గురించి మా జనార్దన్ రెడ్డి గారిని నిర్ణయంలో నిలబెట్టడం కోసం, నేను ఇక్కడ పార్లమెంట్ కోసం నిలబెట్టడం కోసం నేను చేసినటువంటి చిన్న తప్పు వల్ల పొన్నూరు ఇక్కడ లేకుండా పోయిందని కాబట్టి మాట్లాడుకోవచ్చు. అది వాస్తవం. అంతేగాని ఏ సంబంధం లేనటువంటి విషయాలు మాట్లాడుకోవచ్చు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా ఉంది కాబట్టి బాపట్ల జిల్లా అయితే లేకపోతే అయ్యేది కాదా అనేది వారు అనుమానం అయితే బాపట్ల ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం జిల్లా కాలేదు. పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి బాపట్ల మన దురదృష్టం వాళ్ళు జేడీసీఎల్ గారు దీన్ని ఎస్సీ రిజర్వ్ చేయాలని, నెల్లూరుని ఓసీ కింద మార్చడం కోసం, నెల్లూరు రిజర్వ్ గా ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ బాపట్ల మార్చడం కోసం సంతనోతల పడింది. బాపట్ల కలిపి పొన్నూరుని తీసుకువెళ్ళి గుంటూరు కలిపారు. లేకపోతే ఏమైందంటే ఈరోజు పొన్నూరుతో కలిపినటువంటి ఒక బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం బాపట్ల జిల్లాగా ఏర్పడింది. ఇది ఒక చారిత్రక తప్పిదంగా మనం కావాలంటే మాట్లాడుకోవచ్చు. గంట అనుభవం మీరు పొరపాటు జరిగింది ఆ పూట మేమేదో మా వ్యక్తిగత అవసరాల గురించి మా జనార్దన్ రెడ్డి గారిని నిధులను నిలబెట్టడం కోసం.